ఇట్లా నాలుగు సార్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు అధ్యక్ష సైదిరెడ్డి గారు బ్రీఫ్ గా సైదిరెడ్డి గారు క్వశ్చన్ అడగండి మీరు ఫస్ట్ టైం అధ్యక్ష అందుకే చెప్తున్నాను ఫస్ట్ టైం కాబట్టి చెప్తున్నా నేను వినపడుతుందా ధన్యవాదాలు అధ్యక్ష గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద వాటికి సీఈఓలుగా ఇవాళ ఇండియన్స్ ఉన్నారు అధ్యక్ష అంత పెద్ద వాటికి ఇక్కడే చదివినరు ఇక్కడ చదివి అక్కడికి పోయి సీఈఓలుగా అయినరు వీటన్నిటికీ ఇక్కడ కాకపోవడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఒక ఎకో సిస్టమ్ అనేది లేకపోవటం వీటన్నిటినీ ఇది కావాలా అనే ఉద్దేశంతో ఈరోజు యువతకి ప్రతీక యువత ఆశాకిరణం మన ఐటీ మంత్రి గారు కావటం దీంట్లో భాగంగా ఈ ఎకో సిస్టమ్ తయారు చేయాలి ఎట్లా అని మొదటి వారంలోనే ఐటీ వీళ్ళ మన ఐఎస్బి కానీ ట్రిపుల్ ఐటీ కానీ వెళ్ళి అందరితో మాట్లాడి ఏది చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో టీ హబ్ని క్రియేట్ చేయడం జరిగింది అధ్యక్ష దీంట్లో భాగంగా రతన్ టాటా గారు వచ్చారు ఆ రోజు ఓపెనింగ్కి వచ్చినప్పుడు దీన్ని చూసినాక చెప్పిండ్రు టీ హబ్ ఈజ్ ద న్యూ ఫేస్ ఆఫ్ ఇండియా అని అంటే రతన్ టాటా లాంటి వ్యక్తులతోటి ఇంత గొప్పగా చెప్పించబడిన ప్రాజెక్ట్ ఇది దీంట్లో నా ప్రశ్న ఏంటంటే అధ్యక్ష నేను మన ఐటీ మంత్రి గారితో దండు మల్కాపూర్ కూడా పోయినాం యువ పారిశ్రామికవేత్తలని చేయటానికి అట్లనే ఈ బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ ఇండియాని చేయటానికి ఒక ప్రణాళిక జరిగిందంటే దేశం మొత్తం మీద ఫస్ట్ ప్రాజెక్ట్ టీ హబ్ దీంట్లో రూరల్ యూత్కు కూడా అవకాశాలు పెరగటానికి దీని ప్రాచుర్యం పెంచడానికి దీని గురించి ఎక్కువ చర్చ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే వాట్సాప్ లాంటి ఒక చిన్న యాప్ ఇలా ప్రపంచం మొత్తంలో కొన్ని లక్షల జాబ్ను క్రియేట్ చేసింది అట్లా చేయాలంటే నాంది మనం ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే అన్ని స్టార్టప్ కంపెనీలు పెరగాల దాంట్లో భాగంగా ఇప్పటిదాకా ఎన్ని స్టార్టప్లు జరిగినాయి అయితే ఈ స్టార్టప్లు రూరల్ బేస్డ్ వాళ్ళకి అట్లనే మనది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన అగ్రికల్చర్ అధ్యక్ష అయితే అగ్రి బేస్డ్ ఇన్నోవేషన్స్ కోసం స్పెషల్గా ఏదైనా చేస్తున్నారా అట్లనే టీ హబ్ని ఫస్ట్ ఫేజ్ అయిపోయింది అధ్యక్ష సెకండ్ ఫేజ్కి వచ్చింది ఈ సెకండ్ ఫేజు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది దాంతోపాటు ఇప్పటికే చాలా వరకు మన ఉద్యోగాలు అంటే ఈ టీ హబ్ ద్వారా వచ్చిన ఉద్యోగాలన్నీ అన్నీ కూడా సభకు చెప్పాలని ఐటీ మంత్రి గారిని కోరుతా ఉన్నా ఇంకొకటి టీ బ్రిడ్జ్ అనేది కూడా దీంట్లో టీ హబ్లో టీ బ్రిడ్జ్ అనేది కూడా ఒక కొత్తది ఉంది అధ్యక్ష దాన్ని కూడా మన రూరల్ యూత్ అంతర్జాతీయ ప్రమాణాలతో చేసేటట్టు చేయాలని దాని గురించి కూడా వివరించాలని ఐటీ మంత్రి గారిని కోరుతా ఉన్నది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు వివేకానంద్ గారు ఏదైతే అడిగారు అధ్యక్ష మనం దాదాపుగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టీ హబ్నేమో రెండవ దశ 2020 చివరి నాటికి అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష అదే రకంగా కరీంనగర్లో నిజామాబాద్లో ఖమ్మంలో వరంగల్లో మహబూబ్నగర్లో ఈ అన్ని పట్టణాలు కలిపి ఒక్కొక్క చోట పెద్ద ఎత్తున డబ్బులు కూడా 40 కోట్లతో కరీంనగర్లో నిజామాబాద్లో 50 కోట్లతో వరంగల్లో దాదాపు ఒక 60 కోట్లతో ఈ రకంగా మనం పెద్ద ఎత్తున డబ్బులు రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చి ఈ సెకండ్ టియర్ సిటీస్ టియర్ 2 టౌన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా రూరల్ ఇన్నోవేటర్స్ సోషల్ ఇన్నోవేషన్ కూడా రావాలన్న ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంకరేజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష వారు వివేకానంద్ గారు కార్పొరేట్ ఇన్నోవేషన్ సక్సెస్ స్టోరీస్ని షోకేస్ చేయమన్నారు తప్పకుండా చేస్తాం అధ్యక్ష వీటితో పాటు మన రాష్ట్రంలో కేవలం హైదరాబాద్కి పరిమితం కాకుండా ఇన్నోవేషన్ అనేది కాలేజీల్లో అదేవిధంగా స్కూళ్ళల్లో హై స్కూళ్ళల్లో కూడా ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అనే ఒక సంస్థను కూడా స్థాపించాం అధ్యక్ష దానికి ఒక చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ కూడా ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఇంటింటా ఇన్నోవేటర్ అనే ఒక కార్యక్రమం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము తద్వారా ఆగస్టు 15 జిల్లాల వారీగా మరి యంగ్ ఇన్నోవేటర్స్ని రూరల్ ఇన్నోవేటర్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష 120 కాలేజీలు అదే రకంగా 100 సంఖ్యలో స్కూళ్ళల్లో ఇప్పటికే ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది ఇంకా కూడా దీన్ని వ్యాపింపజేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష వీటితో పాటు జీవన్ రెడ్డి గారు వి హబ్ గురించి అడిగారు అధ్యక్ష ఇది విమెన్ అంటే ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి ఇన్నోవేషన్లో కూడా ఇంక్లూజివ్ అప్రోచ్ ఉండాలనే ఉద్దేశంతో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కూడా మనం ఎంకరేజ్ చేసే దిశగా మరి వి హబ్ అనే ఒక ప్రత్యేక సంస్థను ఆనాడు గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమిట్లో భాగంగా చేపట్టాం అధ్యక్ష అది ఇప్పటికే విజయవంతంగా నడుస్తూ ఉంది ఒక 8 రాష్ట్రాలతో ఇప్పటికే మనం ఎంఓయూస్ కుదుర్చుకున్నాం అధ్యక్ష అంగీకార పత్రాలు కుదుర్చుకున్నాం ఆ రాష్ట్రాలన్నిటికీ కూడా ఇన్నోవేషన్లో మనం పార్ట్నర్గా వారితో ముందుకు పోతా ఉన్నాం అందులో గోవా ఉంది ఢిల్లీ ఉంది అస్సాం ఉంది ఇంకా చాలా రాష్ట్రాలు చాలా సంస్థలు ఉన్నాయి అధ్యక్ష వ్యవసాయానికి సంబంధించిన ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారని అడిగారు మిత్రులు జీవన్ రెడ్డి గారు అదే రకంగా సైదిరెడ్డి గారు అధ్యక్ష
మనము ఇక్కడ ఇక్రిసాట్ అనే ఒక సంస్థ ఉంది అధ్యక్ష. ఇక్రిసాట్లో ఐ హబ్ అనే ఒక సంస్థ, ఇన్నోవేషన్ హబ్ అనే సంస్థను కూడా మనం ప్రారంభించుకున్నాం. అందులో వ్యవసాయ పరిశోధనలు, అందులో టెక్నాలజీ ఏ రకంగా వాడాలి అనే ఒక ప్రయత్నం కూడా బలంగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు వేదికలు ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారో ఆ రైతు వేదికల్లో కూడా రేపు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇచ్చి మన రైతులకు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా మెరుగైన సాగు పద్ధతులు, వారు ఎప్పుడు మనం హార్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎప్పుడు సో చేస్తే బాగుంటుంది, ఈ రకంగా ఏ రకమైన పెస్ట్ ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ కూడా వారికి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. వీటితో పాటు సైదిరెడ్డి గారు